వెల్కమ్ టు రెడ్డిస్ కిచెన్ పూర్ణం ఎలా చేయాలో నేర్చుకుందాం పచ్చి శనగపప్పుని కడిగి ఉడకపెట్టాలి కుక్కర్లో వేయద్దు విడిగా గిన్నెలో డైరెక్ట్గా ఉడకబెట్టండి ఎలా ఉడకాలి అని అంటే దీన్ని పట్టుకున్నప్పుడు ముక్క మనకి విరగాలి చేత్తో స్మూత్గా విరిగింది అన్నప్పుడు ఉడికినట్టు లెక్క దీన్ని మిక్సీలో పట్టండి మిక్సీలో వేసేటప్పుడు బెల్లము యాలకులు కలిపి మిక్సీ పట్టండి దాన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి ముందు రోజు మనం బియ్యము మినపప్పు నానబెట్టి పిండి చేసుకొని పెట్టుకోవాలి ఈ ఉండల్ని పిండిలో వేసి దాన్ని జాగ్రత్తగా స్మూత్గా నాలుగు వేళ్లతో జారు జారు విడిచాలి నూనెలో మనకి రెండు వేళ్లతో పట్టుకున్నప్పుడు హోల్ అనేది పడుతుంది అలా పడకుండా నాలుగు వేళ్లతో జార విడిచినప్పుడు పిండి అనేది మనకి రౌండ్గా వస్తుందనమాట దీనికి గనక హోల్ పడిందంటే లోపల ఉన్న పిండి మొత్తం బయటికి వచ్చి నూనె పాడవుతుంది అందుకని జాగ్రత్తగా పూర్ణం వేసేటప్పుడు నాలుగు వేళ్లతోనే పట్టుకొని కాగిన నూనెలో జార విడండి పండగలప్పుడు ఈ పూర్ణాలు పెట్టుకోవడం అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఇంట్లో ట్రై చేయొచ్చు చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో లోపల పప్పు బెల్లం ఉంటుంది బయట లేయర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్